వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించవద్దని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మనా అని కూడా చూడనని హెచ్చరించారు. కక్ష సాధింపులు తాను కూడా చేయగలనని, రాజకీయ ప్రతీకారాలకు మనం వెళ్లొద్దని చెప్పారు. ఇసుక జోలికి ఎవరు వెళ్లొద్దని అన్నారు. ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేద్దామని, మరిన్ని సలహాలు ఉంటే ఇవ్వాలని అడిగారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ఓఎంసీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుడై దీనిపైనే ఉంది. ఇది సానుకూల శక్తిగా ఉన్నారు. 60 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి మూడో ఇన్నింగ్స్ లో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కడం గర్వించదగ్గ విషయమని ప్రధాని మోదీ అన్నారు. देश की महिलाएं उनके सामर्थ्य के लिए, उनको एम्पावर करने के लिए जन भागीदारी का एक जन आंदोलन खड़ा कर करके 2047 के सपने को पूरा करने के लिए हम पूरी ताकत लगाए. मुझे आज बहुत दुख के साथ कहना है कि 2014 के बाद कोई सांसद 5 साल के लिए आए, कुछ सांसदों को 10 साल के लिए मौका मिला, लेकिन बहुत से सांसद ऐसे थे जिनको अपने क्षेत्र की बात करने का अवसर नहीं मिला. अपने विचारों से संसद को समृद्ध करने का अवसर नहीं मिला, क्योंकि कुछ दलों की नकारात्मक राजनीति ने देश के संसद के महत्वपूर्ण समय को एक प्रकार से अपनी राजनीतिक विफलताओं को ढांकने के लिए दुरुपयोग किया. मैं सभी दलों से आग्रहपूर्वक कहता हूं कि कम से कम जो पहली बार सदन में आए हैं, ऐसे बहुत बड़ी संख्या में हमारे माननीय सांसद हैं और सभी दल में है, उनको अवसर दीजिए, चर्चा में उनके विचारों को प्रकट करने का मौका दीजिए, ज्यादा से ज्यादा लोगों को आगे आने का अवसर दीजिए. और आपने देखा होगा कि पार्लियामेंट के नए संसद गठन होने के बाद जो पहला सत्र था, 140 करोड़ देशवासियों ने बहुमत के साथ जिस सरकार को सेवा करने का हुक्म किया है देशवासियों ने, उसकी आवाज को. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా శ్రీ పిడుగు హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం శాసనమండలి చైర్మన్ శ్రీ మోషేష్ రాజు ఆయన ఛాంబర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ మోషేన్ రాజు
శ్రీ హరిప్రసాద్ తో కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, శ్రీ హరిప్రసాద్ గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పిడుగు హరిప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడైన పిడుగు హరిప్రసాద్ అనే నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో హత్య రాజకీయాలపై దేశ రాజధానిలో వైసీపీ ధర్నా చేస్తున్నట్టు మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో ధర్నా చేశారని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లను కాపాడలేకపోయారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. ఏది విత్తుతారో అదే కోస్తారు అని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు, సొంత చెల్లెళ్ళకే వెన్నుపోటు పొడిచారు. 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు? 5 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కదా, మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా. ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, రాజధాని గురించి అని చెప్పి 3 రాజధానులను కన్ఫ్యూజ్ చేశారు. ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు. విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికం అయినా అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు. ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే, మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే. అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైనా అది పాస్ అయిపోవాలనా? మీరున్నదే 11 మంది, కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? ఐఏఎస్ అధికారిని స్మితా సభర్వాల్ పోస్టు దివ్యాంగులను ఆందోళనకు గురి చేస్తోందని సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలలత అన్నారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ ప్రభుత్వ ఆలోచన, సొంత ఆలోచన అని ప్రశ్నించారు. 24 గంటల్లో స్మితా సభర్వాల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జైపాల్ రెడ్డి స్మృతివనం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా నా క్వశ్చన్.
అందరి తరపున దివ్యాంగుల తరపున మొదటి ప్రశ్న ఆవిడకి, ప్రభుత్వానికి కూడా, ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్, ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని, అసలు ప్రీమియర్ సర్వీసులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేసింది. ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పరిగెడుతూ పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది, సివిల్ సర్వీసెస్లో ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఫిట్గా కాదు, వాళ్ళు చేయలేరు అని ఈవిడేమైనా రీసెర్చ్ చేసిందా? ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి మీద, దివ్యాంగుల మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది? ఒకటి, ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్షకు గురవుతున్నారు. ఆవిడ ట్వీట్ అనేది వివక్షాపూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా, దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం మొత్తానికి ఆవిడ యొక్క హితవు చెప్తుంది దివ్యాంగులను దూరంగా పెట్టమని. నేను సీఎం గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగురాలను పిలిచి ఇచ్చారు. మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ అమ్మాయికి ఇచ్చారు. సార్, ఆ అమ్మాయి ఎఫిషియంటా కాదా, మీరేమనుకుని ఇచ్చారు, మీ ప్రభుత్వం తరఫున ఆవిడ చెప్పే మాటకి అర్థం ఏంటో మాకు ఆన్సర్ కావాలి. సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ ఇలాంటి చెప్పేటప్పుడు ప్రభుత్వం తరఫున చెప్తుందా, ఆవిడ తరఫున చెప్తుందా తెలియాలి. రెండోది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 2016లో చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయటం, ఇటువంటివి చేపడం నేరం. ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ కింద డిఓపిటి వాళ్ళు చూస్తారు. దానికి మించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ ఇలా రాసిందో ఆవిడ పరిశీలించాలి, మేమందరం కోరుతున్నాం. రెండోది, డిజేబుల్డ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండరు, వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. లష్కర్ బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ మేరకు మాట్లాడుతూ, ప్రజలు చేసే పూజలు ఆనందంగా స్వీకరించా, నాకు చాలా సంతోషంగా ఉంది, కావలసిన పూజలన్నీ అందిస్తున్నారు, బోనం నాకు ఎవరు తెచ్చినా నాకు ఆనందమే, నన్ను చూడాలంటే 48 గంటల కష్టమంటున్నారు, ఆ మాత్రం కష్టపడలేరా, ఏమీ తెచ్చినా నేను ఆనందంగా తీసుకుంటా, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకుంటానని చెప్పారు. పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి, ఎటువంటి లోటు లేదు మీకు, కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి వర్షాలు, మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి, మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా, మీ ఆశీర్వాద గొడవలంత వరకే మాకు సంభవిస్తాయి, దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే కొరకు చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాట పెట్టాలని కాదమ్మా, దినదిన కృతజ్ఞతమానమై ఈనాడు వందలు వేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరిపి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కళహారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నాను తల్లి. నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక, మిమ్ము కాపాడేది కూడా నేనే కదా, ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరి పూతలు అయిపోతారు కదా, ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా, కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ పలహారు తెచ్చినా పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగు తెచ్చినా ఆనందంగా అందుకునే భారం తప్పనిసరిగా అందుకుంటానే, పిల్లా జల్లా కానీ గట్టు గోదా కానీ
ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్నాయి, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ విభజన హామీలకు సంబంధించి నిధులు కేటాయించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ కూడా ఒక రూపాయి రాలే. ఇప్పటికైనా శాఖ లేకపోయినా కేంద్ర మంత్రిగా హైదరాబాద్ లో చారిత్రాత్మక పురావస్తు లేదా ఇతరత్ర ప్రజలకు సంబంధించి టూరిజం రంగంలో ఉపయోగపడే విధంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు తీసుకురండి. హైదరాబాద్ లో ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మాన్ హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, వెటర్నరీ యూనివర్సిటీస్, ఇవన్నీ యూనివర్సిటీస్, వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకమైన నిధులు తేవాలని కోరుతా ఉన్నాం. అవి ఏం లేకుండా వాటినే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదో హైదరాబాద్ అనాథయితం ఉందన్నటువంటి హైదరాబాద్ ఇమేజ్ దెబ్బకొట్టే ప్రయత్నం చేయకండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా చేయాల్సింది ఉంటే మాకు ఒకవేళ మేము దాన్ని విస్మరిస్తే మాకు సూచన చేయండి. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులందరూ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అడుగుతుంది ఒకటే, గతంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా లేదన్న నేపథ్యంతో 10 సంవత్సరాలు నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం, ఈ దేశంలో 29వ రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైంది. 10 సంవత్సరాలుగా ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఎన్నికలప్పుడు ఉపాధి హామీకి 1000 రూపాయలు ఇచ్చినాం, ఇండ్లకి 1000 రూపాయలు ఇచ్చినాం, సంక్షేమానికి 1000 రూపాయలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. అది ఎవరు కూడా మీ జేబుల నుంచి ఇస్తలేరు. అది ఫెడరల్ సిస్టమ్ లో వాటా. నూతనంగా ఏర్పడ్డ స్టేట్ కు మీరేం అదనంగా ఇచ్చారని అడుగుతా ఉన్నాం. 29 రాష్ట్రాలు అన్నింటికి ఇచ్చినట్టుగా లెక్క చేసి ఆ లెక్కని ఇక్కడ చెప్తే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చెప్తే అందులో ఒకటి కూడా ప్రత్యేకించి నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధికి సంబంధించిన ఒక అంశం కూడా ఒక పేరా కూడా లేదు. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినారు. నేను ఒకటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా, ఈ రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి పార్లమెంటు సాక్షిగా మీ యొక్క సమన్వయంతో 17 మంది లోక్సభ సభ్యులు, 8 మంది రాజ్యసభ్యులను సమన్వయంగా చేసుకుని పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి అవసరమైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులతో సహా ఒక డెలిగేషన్ ప్రధానమంత్రి గారు కలిపియండి. 28 రాష్ట్రాల తర్వాత ఏర్పడ్డ 29వ రాష్ట్రంగా 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యం జరిగిన ఈ యొక్క రాష్ట్రానికి అదనంగా అది నిధులు తీసుకొచ్చే విషయం లోపల ప్రధాన భూమి. అంతర్రాష్ట డ్రగ్ ఫ్రెండ్లింగ్ రాకెట్ ను ఛేదించామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఎల్బీ నగర్ ఎస్ఓటి, జవహర్ నగర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారని చెప్పారు. 2 నిందితులను అరెస్ట్ చేసి వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితుల నుండి 45 లక్షల విలువ చేసే గసగసాలు, గడ్డి, ఎంటీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు ఓమ్రామ్, సన్వాలా రామ్ గా గుర్తించామని, వారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారని చెప్పారు. వికాస్ అనే మధ్యప్రదేశ్ కు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నారన్నారు. ప్రధాన నిందితులు ఇద్దరు కార్పెంటర్, రైలింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని వెల్లడించారు. ఓమ్రామ్ పై రాజస్థాన్ లో డ్రగ్స్ కేసులు ఉన్నాయని, ఆర్థిక సమస్యల కారణంగా డ్రగ్స్ విక్రయించడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారని విచారణలో తెలిసిందన్నారు. గ్రేట్ ఇండియన్ ఎథోస్ ఉన్నటువంటి కంట్రీ ఒక గ్రేట్ లెవెల్స్ కలగకుండా కూడా ఈ విధంగా వాళ్ళు నిర్వీర్యం చేసి మనము అనుకున్న లెవెల్లో మన వాళ్ళు గ్రోత్ లేకుండా చూసేటువంటి ఒక ప్రాక్సీ వార్ కూడా ఇది. కాబట్టి మనందరం పేరెంట్స్కు ఇన్వాల్వ్ చేసి మాట్లాడి, స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇటువంటి యాక్టివిటీస్ జరిగితే తొందరగా కంటెయిన్ చేయాలి, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనకి చెప్తుండాలి ఇలా ఏమి జరుగుతుందని చెప్పేసి. పోలీస్ అధికారులకు ఎవరైనా మీకు నమ్మకం ఉన్న అధికారులు ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు. ఎస్ఓటీ ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ స్టేషన్ ఉంటారు, మీకు ఎవరికైతే యూ ఫీల్ కాన్ఫిడెంట్ అటువంటి అధికారికి మీరు ఇన్ఫామ్ చేయండి. ఇది ఒక అందరం కలిసి కలెక్టివ్గా వార్ ఫుటింగ్ లెవెల్లో దీన్ని చేయాలి. ప్రభుత్వం కూడా చాలా ఫోకస్గా దీన్ని కంటెయిన్ చేయాలని ఉంది. మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడాన్ని అనేదే గోల్ కాబట్టి ఇది ఇప్పుడు నా వన్ పర్టికులర్ గ్రూప్ అనే కాదు, ఎంటైర్ సొసైటీకి మనము చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చేసిన వాళ్ళకు నేరం చాలా పెద్ద నేరం, శిక్ష ఎక్కువ ఉంటుంది. ఈ నేరస్తులు కేవలం డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్లోనే కాదు, వాళ్ళు బిగ్గర్ క్రైమ్లో కూడా వాళ్ళు తెలుసుకో తెలియకుండా ఇన్వాల్వ్ అవుతున్నారు. మేజర్ ఇంటర్నేషనల్
క్రిమినల్ గ్యాంగ్స్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో చేసినటువంటి టెర్రరిస్ట్ గ్యాంగ్స్ కూడా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళ చిన్నపిల్లలు కూడా దీనికి అలవాటు పడిపోయి వాళ్ళ మంచి భవిష్యత్తు పాటు చేసుకుంటారు కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ దే హావ్ రూయిన్డ్ ఎంటైర్ కెరీర్ ఎంటైర్ లైఫ్ ఫ్యామిలీ రూయిన్ అయిపోయినాయి. ఇవన్నీ మనం బాధ్యత తీసుకొని పేరెంట్స్ వీళ్ళు ఇటువంటి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి. డిఫరెంట్ ప్రొఫెషనల్ గ్రూప్స్ కూడా ఉంటే ఇన్ఫామ్ చేయండి. డిఫరెంట్ కాలనీస్లో ఇటువంటి ఇష్యూ ఉంటే చేయండి. ముఖ్యంగా ఇది సిటీస్లో ఎక్కడో కాలేజెస్లోనో లేకుంటే ఏదైనా యూనివర్సిటీ ప్రాంతంలోనే అని ఒకప్పుడు పూర్వకాలం మేము చదువుకునే వాళ్ళు ఉండేది. బట్ ఇట్ హస్ గాన్ టు ద విలేజెస్ నౌ. చాలా ఏరియాస్కు టచ్ అయ్యేది కాదు ఈ డ్రగ్స్ అనేది. ఇప్పుడు ప్రతి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రికి సంబంధించిన కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేశారు. పొంగులేటికి చెందిన రాఘవ్ కంపెనీకి సంబంధించి చాలా అంశాలు తన వద్ద ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆయన కంపెనీ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కుంభకోణంలో భాగస్వామి అని సంచలన ఆరోపణలు చేశారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీ పొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిమ్ ఉండదని గుర్తు చేశారు. ఇది ఖండాంతరాలు దాటి ఒక దీవిలో ఉన్న ఫైనాన్స్ కంపెనీ అన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా దేశాన్ని రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు. ఈరోజు ఒక లెటర్ రాస్తే దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ గ్యారంటీ కింద రాస్తా ఉన్నది. అడ్వైజింగ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ అండ్ రాసి కింద వి కన్ఫర్మ్ ద అథెంటిసిటీ అండ్ జెన్యున్నెస్ ఆఫ్ ద బ్యాంక్ గ్యారంటీ అండ్ హియర్ బై అడ్వైజ్ ఇట్ టు యూ. హౌ కెన్ ఎస్బీఐ గ్యారంటీ ఆ ఫైనాన్స్ కంపెనీ విచ్ ఇస్ నాట్ అండర్ ఆర్బీఐ గైడ్ లైన్స్. ఆ కంపెనీకి మళ్ళీ ఏమంటా ఉన్నారంటే ఐ ఎమ్ హియర్ బై అడ్వైజ్ ఇట్ టు యూ వితౌట్ ఎనీ రిస్క్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ అవర్ సైడ్. మా తరఫు నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు, రిస్క్ మాకు సంబంధం లేదు. కానీ వి కన్ఫర్మ్ ద అథెంటిసిటీ అండ్ జెన్యునిటీ ఆఫ్ ద బ్యాంక్. ఆ బ్యాంక్కి ఉన్నటువంటి నెట్వర్క్ 8,000 కోట్ల రూపాయలు అయితే నువ్వు 432 కోట్ల రూపాయలకు ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారంటీకి నువ్వు దాని జెన్యునిటీ గురించి మాట్లాడే అధికారం స్టేట్ బ్యాంక్ ఎక్కడ ఉన్నది? మరి అది రిసీవ్ చేసుకునేటువంటి మెట్రోపాలిటన్ రీజన్ కానీ లేకుంటే సంబంధించినటువంటి అధికారులు కానీ ఇలాంటివి, నేను ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, ఇలాంటి ఎన్నో కంపెనీలు ఎన్నో ఆర్గనైజేషన్లకు ప్రభుత్వ కంపెనీలకు ఈ బ్యాంక్ గ్యారంటీ ఎస్బీఐ ద్వారానో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానో లెటర్ పెట్టేస్తే ఎవరైనా చూస్తూ ఉంటే లెటర్ మీద ఎస్బీఐ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినట్టుగా ఉన్నది. ఎవరు చూసినా కూడా ఇది ఎస్బీఐ బ్యాంక్ గ్యారంటీ అనుకునేటట్టుగా ఉన్నది. కానీ ఇది ఎస్బీఐ గ్యారంటీ కాదు. దిస్ ఇస్ ఎ గ్యారంటీ గివెన్ బై యూరో టెక్సిస్ దిస్ యూరో. రానున్న 3 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పగటివేళ ముసురు వాన కురుస్తుండగా రాత్రిలో వాన దంచి కొడుతోంది. హైదరాబాద్ సహా తెలంగాణ మొత్తం తడిసి ముద్దవుతోంది. ప్రాజెక్టులు నిండి కలకలలాడుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.